తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం జరిగిన ఎంసెట్ యొక్క ఫలితాలు ఈ నెల ఆగస్టు పన్నెండున సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ గారు విడుదల చేశారు ఈ షెడ్యూల్ మూడు విడతల్లో ఉంటుందని తెలియజేయడం జరిగింది అయితే ఈ పరీక్షల్లో దాదాపు తొంభై పాయింట్ ఏడు శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీంలో ఎనభై పాయింట్ నాలుగు ఒకటి శాతం ఉత్తీర్ణులైనట్టు తెలపడం జరిగింది అగ్రికల్చర్ స్ట్రీంలో ఎనభై ఎనిమిది పాయింట్ మూడు నాలుగు చొప్పున ఉత్తీర్ణులయ్యారు ఈసారి జరిగే మూడు విడతల కౌన్సిలింగ్ ఇంత ముందు కంటే కాస్త భిన్నంగా కనిపిస్తున్నది కారణం జోసా అడ్మిషన్లలో అంటే ఐఐటి అడ్మిషన్లు తీసుకునేటువంటి విద్యార్థుల సంఖ్య మన రాష్ట్రం నుంచి దాదాపు వెయ్యి నుండి పదిహేను వందల వరకు ఉంటూ వస్తున్నది కౌన్సిలింగ్ దానికన్నా ముందే ఐఐటి కౌన్సిలింగ్ కంటే ముందే పూర్తి చేయడంతో ఆ విద్యార్థులంతా సీట్లు తీసుకుంటున్నారు ఆ తర్వాత ఐఐటి సీట్లకి వెళ్ళడంతో ఇక్కడ సీట్లు మిగిలిపోతున్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి షెడ్యూల్ షెడ్యూల్ని కాస్త సవరించడం జరిగింది జోసా కౌన్సిలింగ్ కంటే ముందు ఒక విడత జోసా కౌన్సిలింగ్ తర్వాత ఒక విడత ముగిసిన తర్వాత జోసా కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత మరొక విడత మూడు విడతల్లో కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది కాబట్టి అప్పుడు దాదాపు అందరికీ సీట్లు కోరుకున్న సీట్లు దొరికే అవకాశం ఉందని చెప్పి తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించిన షెడ్యూల్ పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి స్లాగ్ బుకింగ్ ఫీజు చెల్లింపు మొదటి విడతలో ఇరవై ఒకటి ఎనిమిది ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది ఎనిమిది ఇరవై రెండు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇరవై మూడు ఎనిమిది ఇరవై రెండు నుంచి ముప్పై ఎనిమిది ఇరవై రెండు వరకు వెబ్ ఆప్షన్స్ని పెట్టుకోవడానికి ఇరవై మూడు ఎనిమిది ఇరవై రెండు నుంచి రెండు తొమ్మిది ఇరవై రెండు వరకు ఇక్కడే ఒక మాట చెప్పాలి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎక్కువ సంఖ్యలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి మనకు నచ్చినటువంటి కాలేజీని ప్రయారిటీ తీసుకుంటామా నచ్చినటువంటి కోర్సుని ప్రయారిటీ తీసుకుంటామా అని చెప్పి అనేది విద్యార్థులు గమనంలో పెట్టుకొని దానికి తదనుగుణంగా మొదటే ఒక ప్రయారిటీ లిస్టును తయారు చేసుకోవాలి ఆ లిస్టును ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ని జాగ్రత్తగా పెట్టాల్సి ఉంటుంది వెబ్ ఆప్షన్స్ చాలా కీలకమైనటువంటిది సీట్ అలొకేషన్లో కాబట్టి దీంట్లో చాలా జాగ్రత్త వహించాలి ఆ తర్వాత ఫ్రీజింగ్ ఆప్షన్స్ రెండు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు నాడు సీట్ల కేటాయింపు ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు ట్యూషన్ ఫీజు చెల్లింపు ఆరు తొమ్మిది ఇరవై రెండు నుంచి పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఆ తర్వాత కాలేజీల్లో రిపోర్టింగ్ ఇవన్నీ కూడా ఇదే సందర్భంలో ఉంటాయి ఇది మొదటి విడత ఇక రెండవ విడత విషయానికి వస్తే స్లాట్ బుకింగ్ ఫీజు చెల్లింపు ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై రెండు వరకు తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషను ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై రెండు వరకు వెబ్ ఆప్షన్స్ ఇరవై ఎనిమిది తొమ్మిది ఇరవై రెండు నుంచి ఒకటి పది రెండు వేల ఇరవై రెండు వరకు ఫ్రీజింగ్ ఆప్షన్స్ ఒకటి పది రెండు వేల ఇరవై రెండు వరకు సీట్ల కేటాయింపు నాలుగు పది రెండు వేల ఇరవై రెండు ట్యూషన్ ఫీజు చెల్లింపు నాలుగు పది ఇరవై రెండు నుండి ఎనిమిది పది రెండు వేల ఇరవై రెండు వరకు ఇక ఈ విడత ముగిసిన తర్వాత మూడో విడత పదకొండు పది రెండు వేల ఇరవై రెండు నుంచి పన్నెండు పది రెండు వేల ఇరవై రెండు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషను పదమూడు పది రెండు వేల ఇరవై రెండు వెబ్ ఆప్షన్స్ పదకొండు పది రెండు వేల ఇరవై రెండు నుండి పద్నాలుగు పది రెండు వేల ఇరవై రెండు వరకు ఫ్రీజింగ్ ఆప్షన్స్ పద్నాలుగు పది రెండు వేల ఇరవై రెండు సీట్ల కేటాయింపు పదిహేడు పది రెండు వేల ఇరవై రెండు ట్యూషన్ ఫీజు చెల్లింపు పదిహేడు పది రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై పది రెండు వేల ఇరవై రెండు ఇక్కడ షెడ్యూల్ని గమనిస్తే ప్రతి షెడ్యూల్కి దాదాపు ఒక నెల గ్యాప్ కనబడుతూ ఉన్నది ఇదంతా కూడా జోసా కౌన్సిలింగ్ని ఐఐటి కౌన్సిలింగ్ని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి షెడ్యూల్ కాబట్టి ఇట్లా ఉన్నది కాబట్టి ఎంసెట్ స్లాట్ బుకింగు వెబ్ ఆప్షన్స్ జాయిన్ అయ్యే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికప్పుడు టీఎస్ఎంసెట్ వెబ్సైట్ని చూస్తూ ఉండాలి టీఎస్ఎంసెట్ వెబ్సైట్లో లాస్ట్ ఇయర్కు సంబంధించినటువంటి సీట్ల కేటాయింపు ఎక్కడ కట్ ఆఫ్ కట్ ఆఫ్ అయింది ఎక్కడెక్కడ సీట్లు వచ్చాయి ఏ ర్యాంక్ వరకు సీట్లు వచ్చినటువంటి వివరాలన్నీ కూడా పొందుపరుస్తారు ఎప్పటికప్పుడు టీఎస్ఎంసెట్ వెబ్సైట్ని చూస్తూ ఉండాలి వచ్చేటువంటి నోటిఫికేషన్స్ని ఫాలో అవుతూ ఉండాలి మిత్రులారా ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అట్లాగే బెల్ సింబల్ మీద నొక్కండి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ